हाई फ्रेंड्स, कॉलेज सोल्यूशन चैनल को मैं स्वागत। इवाह आदित्य इंजीनियरिंग कॉलेज गुरी चुपता। सो ई कॉलेज एमसेट कट ऑफ प्लेसमेंट्स कोर्सेस ऑफर्ड इवन वीडियो एक्सप्लेन। सो लेट्स गेट इनटू द वीडियो। सो फर्स्ट यूजी कोर्सेस चूस्ते ब्रांच इंटेक सिविल इंजीनियरिंग 120 सीट्स इंटेक, इलेक्ट्रिकल एंड इलेक्ट्रॉनिक्स इंजीनियरिंग ट्रिपल ई 120 सीट्स इंटेक, मैकेनिकल इंजीनियरिंग 180 सीट्स इंटेक, इलेक्ट्रॉनिक्स एंड कम्युनिकेशन इंजीनियरिंग 240 सीट्स इंटेक, कंप्यूटर साइंस एंड इंजीनियरिंग 180 सीट्स इंटेक, इंफॉर्मेशन टेक्नोलॉजी 60 सीट्स इंटेक, पेट्रोलियम टेक्नोलॉजी 60 सीट्स इंटेक, माइनिंग इंजीनियरिंग 60 सीट्स इंटेक, अग्रिकल्चर इंजीनियरिंग 60 सीट्स इंटेक, टोटल 1080 सीट्स इंटेक। सो मैं पेट्रोलियम टेक्नोलॉजी को कॉलेज में माइनिंग इंजीनियरिंग अग्रिकल्चर इंजीनियरिंग सो ये थ्री अने कॉलेज में। सो पीजी अच्छे मतलब सॉफ्टवेयर इंजीनियरिंग सो इवीं उठाई। सो इवा नैन यूजी गुजरेंटे ओनली यूजी कोर्स चूपा। सो इन कॉलेज टू कैटगरी उठाई, कैटगरी ए कैटगरी बी। कैटगरी ए वी 70% आफ् सीट्स, कैटगरी बी वी 30% आफ् सीट्स। कैटगरी बी एनआरआई कोटा नॉन एनआरआई कोटा रेनाई, एनआरआई कोटा वी 15 सीट्स, नॉन एनआरआई कोटा वी 15 सीट्स। सो नॉन एनआरआई कोटा अंड कैटगरी ए सीट्स अभी మీకు కౌన్సిలింగ్ ద్వారానే మెరిట్ ఆధారంగా ఇస్తారు। సో మీకు ఈ కాలేజీలో జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం మీకు ఎంసెట్ కట్ ఆఫ్ బట్టి మీరు జాయిన్ అవ్వచ్చు। నెక్స్ట్ ఏంటంటే కేటగిరీ బి మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్ వాళ్ళు ఏపీ ఫీ రీఎంబర్స్మెంట్కి ఎలిజిబుల్ కారు, కానీ కేటగిరీ ఏలో జాయిన్ అవున్న వాళ్ళకి మాత్రం వాళ్ళకి ఏపీ ఫీ రీఎంబర్స్మెంట్ ఎలిజిబుల్ అయితే మాత్రం మీకు ఫీ రీఎంబర్స్మెంట్ ఉంటుంది, కానీ కేటగిరీ బి వాళ్ళు మీరు ఎలిజిబుల్ అయినా మీకు ఫీ రీఎంబర్స్మెంట్ అనేది రాదు। సో అది డిఫరెన్స్ కేటగిరీ ఏ కేటగిరీ బి। సో ఎన్ఆర్ఐ అయితే మాత్రం మీకు ఫీ వచ్చి $5,000 అంటే 363,000, నాన్ ఎన్ఆర్ఐ వాళ్ళకైతే మాత్రం 3x ట్యూషన్ ఫీజ్ ఫర్ కేటగిరీ ఏ, అంటే కేటగిరీ ఏకి సపోజ్ 60,000 ఫీ, సో ఇంటూ 3 చేసి టోటల్ 180,000 ఫీ హయ్యెస్ట్. సో అది కేటగిరీ బి నాన్ ఎన్ఆర్ఐ వాళ్ళకి ఫీ వచ్చి మేనేజ్మెంట్ కోటాలో। सो इत फ्रेंड्स यूजी कोर्सेस इप्ड आदित्य इंजीनियरिंग कॉलेज एमसेट कट ऑफ चूपा। सो मैं आइडिया उ वेब ऑप्शंस पेको। सो इन आदित्य इंजीनियरिंग कॉलेज एपी एमसेट कट ऑफ चूदा। सो इन चूड़ा प्रीवियस ईयर एमसेट कट ऑफ। सो इत एक्सपेक्टेड प्रीवियस ईयर काबी इयर मार्चु। सो मैं चूसकटे फस्ट अग्रिकल्चर इंजीनियरिंग सो ओसी बॉयज कट ऑफ 96,011 रैंक। सीएससी अच्छे मतलब ओसी बॉयज कट ऑफ 25,623, అదే ఓసీ గర్ల్స్ అయితే మాత్రం 26,312, ఈసీఈ ఓసీ బాయ్స్ కట్ ఆఫ్ వచ్చి 33,940, అదే ఓసీ గర్ల్స్ అయితే మాత్రం 34,341, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఓసీ బాయ్స్ కట్ ఆఫ్ వచ్చి 39,453, అది ఓసీ గర్ల్స్ కట్ ఆఫ్ అయితే మాత్రం 40,447, మెకానికల్ ఇంజనీరింగ్ ఓసీ కట్ ఆఫ్ వచ్చి 117,240। ఇప్పుడు మనం ఎస్సీ బాయ్స్ అండ్ ఎస్సీ గర్ల్స్ కట్ ఆఫ్ చూద్దాం। సో ఎస్సీ బాయ్స్ అండ్ ఎస్సీ గర్ల్స్ కట్ ఆఫ్ చూస్ సిఎస్సీ కట్ ఆఫ్ వచ్చి మాత్రం 82,176, అదే ఎస్సీ గర్ల్స్ అయితే మాత్రం 117,385, ఈసీఈ ఎస్సీ కట్ ఆఫ్ వచ్చి 125,857, ట్రిపుల్ ఈ ఎస్సీ కట్ ఆఫ్ వచ్చి 130,026, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎస్సీ బాయ్స్ కట్ ఆఫ్ వచ్చి 39,453, అదే ఎస్సీ గర్ల్స్ అయితే మాత్రం 41,162। మీరు నెక్స్ట్ ఇన్ అగ్రికల్చర్ చూసుకుంటే ఎస్సీ బాయ్స్ కట్ ఆఫ్ వచ్చి 119,831, అదే ఎస్సీ గర్ల్స్ అయితే మాత్రం 126,977, ఎస్టీ బాయ్స్ అండ్ ఎస్టీ గర్ల్స్ చూడొచ్చు మీరు। సో ఎస్టీ బాయ్స్ కట్ ఆఫ్ చూసుకుంటే అగ్రికల్చర్ 121,973, సిఎస్సి ఎస్టీ బాయ్స్ కట్ ఆఫ్ అయితే మాత్రం మీకు 99,726, అదే సివిల్ ఇంజనీరింగ్ ఎస్టీ గర్ల్స్ కట్ ఆఫ్ వచ్చి 117,861, సిఎస్సి ఎస్టీ బాయ్స్ కట్ ఆఫ్ వచ్చి 93,069, అదే ఎస్టీ గర్ల్స్ అయితే మాత్రం 96,835, ఈసీఈ ఎస్టీ బాయ్స్ కట్ ఆఫ్ వచ్చి 123,660, అదే ఎస్టీ గర్ల్స్ అయితే మాత్రం 128,089, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎస్టీ బాయ్స్ కట్ ఆఫ్ వచ్చి 39,453, అదే ఎస్టీ గర్ల్స్ అయితే మాత్రం 121,267, మెకానికల్ ఎస్టీ కట్ ఆఫ్ వచ్చి 172,040। ఇప్పుడు మనం బీసీ ఎస్సీ ఎస్టీ ఓసీ చూసాం కదా, బీసీఏ బీసీబీ బీసీసీ గర్ల్స్ కట్ ఆఫ్ చూద్దాం।
సో ఫస్ట్ బీసీఏ బాయ్స్ బీసీఏ గర్ల్స్ కట్ ఆఫ్ చూద్దాం. సో అగ్రికల్చర్ బీసీఏ కట్ ఆఫ్ వచ్చి 1,27,551, సిఎస్సి బీసీఏ బాయ్స్ కట్ ఆఫ్ వచ్చి 55,961, అదే బీసీఏ గర్ల్స్ అయితే మాత్రం 60,646. నెక్స్ట్ ఈసీఈ బీసీఏ కట్ ఆఫ్ వచ్చి 74,680, ట్రిపుల్ ఈ బీసీఏ బాయ్స్ కట్ ఆఫ్ వచ్చి 1,12,963, అదే బీసీఏ గర్ల్స్ అయితే మాత్రం 1,19,447. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బీసీఏ బాయ్స్ కట్ ఆఫ్ వచ్చి 1,15,217, అదే బీసీఏ గర్ల్స్ అయితే మాత్రం 1,19,523. ఇప్పుడు మనం బీసీబీ బాయ్స్ అండ్ బీసీబీ గర్ల్స్ కట్ ఆఫ్ చూద్దాం. బీసీబీ బాయ్స్ కట్ ఆఫ్ సిఎస్ఈ వచ్చి 38,368, ఈసీఈ అయితే 69,478, ట్రిపుల్ ఈ అయితే 1,25,649, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చి 66,347, మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చి 1,29,328, అగ్రికల్చర్ బీసీబీ కట్ ఆఫ్ వచ్చి 96,011. ఇప్పుడు మనం బీసీసీ బాయ్స్ కట్ ఆఫ్ బీసీసీ గర్ల్స్ కట్ ఆఫ్ చూద్దాం. సో మీరు చూసుకుంటే బీసీసీ బాయ్స్ కట్ ఆఫ్ సిఎస్ఈ వచ్చి బీసీసీ బాయ్స్ కట్ ఆఫ్ 25,855, అదే బీసీసీ గర్ల్స్ అయితే మాత్రం 47,318, ఈసీఈ బీసీసీ కట్ ఆఫ్ వచ్చి 56,102, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బీసీసీ బాయ్స్ కట్ ఆఫ్ వచ్చి 39,453, బీసీసీ గర్ల్స్ కట్ ఆఫ్ వచ్చి 40,447, ట్రిపుల్ ఈ బీసీసీ కట్ ఆఫ్ వచ్చి బాయ్స్ కట్ ఆఫ్ వచ్చి 1,09,017, అదే బీసీసీ గర్ల్స్ అయితే మాత్రం 1,19,447. ఇప్పుడు మనం బీసీడీ బాయ్స్ బీసీడీ గర్ల్స్ కట్ ఆఫ్ చూద్దాం. సో బీసీడీ బాయ్స్ సిఎస్ఈ కట్ ఆఫ్ వచ్చి 33,980, అదే బీసీడీ గర్ల్స్ అయితే మాత్రం 34,571, ఈసీఈ బీసీడీ బాయ్స్ కట్ ఆఫ్ వచ్చి 49,928, అదే బీసీడీ గర్ల్స్ అయితే మాత్రం 53,697, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బీసీడీ కట్ ఆఫ్ వచ్చి 56,924, ట్రిపుల్ ఈ బీసీడీ బాయ్స్ కట్ ఆఫ్ వచ్చి 1,09,239, అదే బీసీడీ గర్ల్స్ అయితే 1,19,447. ఇప్పుడు మనం బీసీఈ బాయ్స్ కట్ ఆఫ్ బీసీఈ గర్ల్స్ కట్ ఆఫ్ చూద్దాం. సో బీసీఈ బాయ్స్ బీసీఈ గర్ల్స్ చూడొచ్చు మీరు. సో సివిల్ ఇంజనీరింగ్ సిఎస్ఈ వచ్చి బీసీఈ కట్ ఆఫ్ వచ్చి 87,894, ఈసీఈ బీసీఈ బాయ్స్ కట్ ఆఫ్ వచ్చి 82,865, అదే బీసీఈ గర్ల్స్ అయితే మాత్రం 87,076, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 1,26,305, ట్రిపుల్ ఈ బీసీఈ బాయ్స్ కట్ ఆఫ్ వచ్చి 78,566, అదే బీసీఈ గర్ల్స్ అయితే మాత్రం 1,19,447, మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చి మీకు బీసీఈ కట్ ఆఫ్ వచ్చి 1,17,240. సో ఇది ఫ్రెండ్స్ ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ ఎంసెట్ కట్ ఆఫ్, ప్రీవియస్ ఎంసెట్ కట్ ఆఫ్. సో మీకు ఐడియా ఉంటుందని చూపిస్తున్నాను. సో ఇది ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ కాదు, సో ఇయర్ మారుతుంది కాబట్టి. సో ఇది ఫ్రెండ్స్ ఎంసెట్ కట్ ఆఫ్ అయితే. ఇప్పుడు మీకు ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ ప్లేస్మెంట్స్ చూపిస్తాను. సో ఇప్పుడు మనం ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ ప్లేస్మెంట్స్ చూద్దాం. సో ఇప్పుడు మీరు చూడొచ్చు ప్లేస్మెంట్స్ ఆన్ 2021. సో ఇప్పుడు జరుగుతున్నాయి, ఇంకా జరుగుతున్నాయి కాబట్టి. సో ప్రస్తుతానికైతే మాత్రం టెసాల్ సెమీ కండక్టర్స్ 5 సెలెక్టెడ్ స్టూడెంట్స్, క్యాడ్సిస్ 2 సెలెక్టెడ్ స్టూడెంట్స్, జస్పే 1 సెలెక్టెడ్ స్టూడెంట్, హుండై మోటార్ ఒకరిని సెలెక్ట్ చేశారు, పెంటాగాన్ స్పేస్ 25 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు, సాఫ్ట్టెక్ 1 మెంబర్ని సెలెక్ట్ చేశారు, కోపార్ట్ 1 మెంబర్ని సెలెక్ట్ చేశారు, బ్రైటెక్స్ ఫోటోనిక్స్ ఇద్దరిని సెలెక్ట్ చేశారు, మ్యాండేటరీ ఒకరిని సెలెక్ట్ చేశారు, ట్రాన్స్రైల్ ఇద్దరిని సెలెక్ట్ చేశారు, ఎంఫేసిస్ 9 మందిని సెలెక్ట్ చేశారు, విప్రో 35 మెంబర్స్ సెలెక్ట్ చేశారు, టెసాల్వ్ 4 మెంబర్స్ సెలెక్ట్ చేశారు, మినిఫైటెక్ టెక్నాలజీస్ ఒకరిని సెలెక్ట్ చేశారు, బైజూస్ ఒకరిని సెలెక్ట్ చేశారు, టెక్ తమిన్నా ఒకరిని సెలెక్ట్ చేశారు, క్యాపేజ్ మినీ ఏడబ్ల్యూఎస్ ఇద్దరిని సెలెక్ట్ చేశారు, కేజే సిస్టమ్స్ 5 సెలెక్ట్ చేశారు, స్టెర్లింగ్ టూల్స్ ఒకరిని సెలెక్ట్ చేశారు, జైన్సైట్ ఒకరిని సెలెక్ట్ చేశారు, యాటోస్ గ్లోబల్ 4 మెంబర్స్, ఫేస్ కంపెనీ. సో ఇవన్నీ లెఫ్ట్ సైడ్ అని కంపెనీస్, రైట్ సైడ్ అని సెలెక్టెడ్ స్టూడెంట్స్. సో ఇది 2021 కాబట్టి ఇంకా జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఇవి వాల్యూ మొమెంటమ్ కంపెనీ 2 మెంబర్స్ సెలెక్టెడ్, నెక్స్ట్ మీరు చూసుకుంటే అసెంచర్ 21 మెంబర్స్ సెలెక్టెడ్, ఇన్ఫోసిస్ 66 మెంబర్స్ సెలెక్టెడ్, ఎపిసెరో 5 మెంబర్స్ సెలెక్టెడ్, టీసీఎస్ ఏడబ్ల్యూఎస్ 7 మెంబర్స్ సెలెక్టెడ్, పీడబ్ల్యూసీ 10 మెంబర్స్ సెలెక్టెడ్. సో ఇది ఇంకా మీకు టోటల్ వచ్చి 77 కంపెనీస్ ప్రస్తుతానికైతే. ఢిల్లీ M3 1 సెలెక్టెడ్, కార్గిల్ 1 సెలెక్టెడ్, టెక్వేవ్
2 సెలెక్టెడ్, హిటాచి కారై 12 సెలెక్టెడ్, డాజో ఆటోమోటివ్ 15 సెలెక్టెడ్, మల్టిప్లయర్ సొల్యూషన్స్ 4 సెలెక్టెడ్, వైజ్హాక్ టెక్నాలజీస్ 1 సెలెక్టెడ్, రాంగ్ పాలిమర్స్ 6 సెలెక్టెడ్, విపిజి సెన్సర్స్ 7 సెలెక్టెడ్, క్యూ స్పైడర్స్ 5 సెలెక్టెడ్, ఎంఎస్ క్వాంగ్జిన్ ఇండియా 13 సెలెక్టెడ్, హైసో సియాంగ్ ఎలక్ట్రిక్ 30 సెలెక్టెడ్, సూర్యటెక్ సొల్యూషన్స్ 47 సెలెక్టెడ్, ఏవిటెక్ 20 సెలెక్టెడ్, హుండాయ్ స్టీల్ 37 సెలెక్టెడ్, టీసీఎస్ నెక్ 46 సెలెక్టెడ్, సో పిన్ క్లిక్ 12 సెలెక్టెడ్, మైండెటరీ పైన ఒక ప్యాకేజ్, కింద ఒక ప్యాకేజ్, 18 సెలెక్టెడ్, డెల్టాక్స్ 1 సెలెక్టెడ్, మ్యాక్ సాఫ్ట్వేర్ 1 సెలెక్టెడ్, జారో ఎడ్యుకేషన్ 1 సెలెక్టెడ్, ఫుల్ క్రియేటివ్ 2 సెలెక్టెడ్, ఇన్ఫోసిస్ ఇన్ఫినిటిక్ 6 సెలెక్టెడ్, క్యాపేజ్ మినీ 27 సెలెక్టెడ్, హెక్సావేర్ 6 సెలెక్టెడ్, డిఎక్సి 89 సెలెక్టెడ్, ఏబిఏటి టెక్నాలజీస్ 3 సెలెక్టెడ్, కేకా టెక్నాలజీస్ 2 సెలెక్టెడ్. టోటల్ ప్రస్తుతానికి 77. సో ఇప్పుడు మీకు ఒక పిక్చర్ చూపిస్తాను, సో అవి అయితే మీకు క్లారిటీగా ఉంటుంది. సో చూడొచ్చు మీరు 2021 ప్లేస్మెంట్స్ 2000 ప్లస్ ఆఫర్స్ ఇన్ 100 ప్లస్ కంపెనీస్. సో 2000 ఆఫర్స్ ప్లస్ వచ్చినాయి 100 ప్లస్ కంపెనీస్. సో మీకు హైయెస్ట్ ప్యాకేజ్ చూసుకుంటే 19 ఎల్పిఏ 4 సెలెక్ట్ అయ్యారు అమెజాన్. సో 19 హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చి 19 ఎల్పిఏ 4 సెలెక్ట్ అయ్యారు అమెజాన్ నుండి అది కూడా. సో ఆఫర్స్ ఇన్ 100 ప్లస్ కంపెనీ. సో డిఎక్సి టెక్నాలజీ 211 ఆఫర్స్, ఇన్ఫోసిస్ 107 ఆఫర్స్, టీసీఎస్ 103 ఆఫర్స్, హుండాయ్ స్టీల్ 100 ఆఫర్స్, విప్రో 81 ఆఫర్స్, ఎసెంచర్ 76 ఆఫర్స్, క్యాంపేజ్ మినీ 68 ఆఫర్స్, కాంగ్నిజెంట్ 57 ఆఫర్స్, టెక్ మహీంద్రా 29 ఆఫర్స్, హెక్సావేర్ 10 ఆఫర్స్, జెనెక్ 13 ఆఫర్స్, బైజూస్ 5 ఆఫర్స్. మీరు చూడొచ్చు ఇక్కడ ఫ్రంట్ ఇన్ 2022 రన్నర్ ప్లేస్మెంట్. సో 598 ప్లస్ ఆఫర్ స్టిల్ డేట్ స్టిల్ కౌంటింగ్. సో 2022 బ్యాచ్ పాస్ అవుట్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ ప్లేస్మెంట్స్ జరుగుతున్నాయి ప్రస్తుతానికైతే. వాళ్ళకి ప్రస్తుతానికైతే చూడొచ్చు మీరు 598 ప్లస్ ఆఫర్స్ కౌంటింగ్. సో ప్రస్తుతానికైతే 598 ప్లస్ ఆఫర్స్ వచ్చినాయి, ఇంకా జరుగుతున్నాయి కాబట్టి. సో ఎవరంటే 2022 పాస్ అవుట్ అయిన వాళ్ళకి వాళ్ళ కంపెనీస్ చూద్దాం. హెక్సావేర్, అబిఏటి టెక్నాలజీస్, ఎంఫేసిస్, ఏడిపి, హెక్సావ్యూ, ఐబిఎం, టికీగాయ్, ఇన్ఫోసిస్, హర్మాన్, మ్యాక్ సాఫ్ట్వేర్, మెట్రిక్ స్ట్రీమ్, ఎకోలైట్. అండ్ మీరు చూడొచ్చు ఇక్కడ 402 స్టూడెంట్స్ ప్లేస్డ్ ఇన్ డిఎక్సి టెక్నాలజీ. సో హైయెస్ట్ రిక్రూటింగ్ కంపెనీ వచ్చి డిఎక్సి టెక్నాలజీ, 402 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. సో ఇది ఫ్రెండ్స్ మీకు ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ ప్లేస్మెంట్స్ అయితే. హైయెస్ట్ వచ్చి మాత్రం 19 ఎల్పిఏ అమెజాన్ ఆఫర్ చేశారు, సో అదైతే 4 సెలెక్ట్ అయ్యారు. సో ఇది ఫ్రెండ్స్ ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ ప్లేస్మెంట్స్ గురించి అయితే. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా కాలేజ్ రివ్యూ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.